Hello, this is Sidhu Jonalagadda. I want to wish Hit TV app all the success for their launch. Please download the app. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. హిట్ టీవీలో ఎన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ రెగ్యులర్గా మాట్లాడుతూనే ఉన్నాను హెల్త్ అండ్ బ్యూటీకి సంబంధించి. సో హెల్త్ టిప్లో భాగంగా ఈరోజు ఫాస్టింగ్ ఏ విధంగా చేయాలి అంటే రకరకాల ఫాస్టింగ్లు ఉంటాయి. సో నేను దేన్ని తక్కువ చేసి మాట్లాడట్లేదు, ఏది తప్పు అని అనట్లేదు. బట్ మనం హెల్దీగా ఉండాలి, యాక్టివ్గా ఉండాలి, మన స్కిన్ చాలా గ్లోయింగ్ ఉండాలి, మనం ఎక్కడా కూడా చిక్కుతున్నట్టుగా కనిపించకూడదు, కానీ చిక్కాలి, చాలా అందంగా కనిపించాలి అంటే ఏం చేయాలి, ఎలాంటి డైట్ని ఫాలో అవ్వాలి. సో ఒకసారి ఈ డైట్ని ఫాలో అయ్యి చూడండి. తప్పకుండా మీరు నెలకి 2 నుంచి 3 కిలోలు బాగా ఓబీస్ ఉన్నవాళ్ళు అంటే బాగా ఎక్కువగా బరువు ఉన్నవాళ్ళు త్వరగా తగ్గుతారు కాబట్టి 4 నుంచి 5 కిలోలు కూడా తగ్గే అవకాశం ఉంటుంది. ముందుగా మీరు అస్సలు ముట్టుకోని విషయం ఏంటంటే రైస్. నేను ఇంటూ పెట్టిన మార్కులు ఖచ్చితంగా ఇంటూనే లేదు, ఒక ఇడ్లీ తింటాను, ఒక చపాతీ తింటాను, దోశ తింటాను ఇలాంటివి చెప్తే అస్సలు నో. నో అంటే నోనే. రైస్కి సంబంధించిన ఐటమ్స్ కంప్లీట్గా అవాయిడ్ చేయండి, అస్సలు ముట్టుకోవద్దు. ఇక నెక్స్ట్ నూనె. నూనెకి సంబంధించిన ఐటమ్స్ అంటే డీప్ ఫ్రైస్, మనం బాగా వర్షం పడుతుంది వేడివేడిగా బజ్జీలు తిందాం, వేడివేడిగా పునుగులు తిందాం, పొద్దున్నే చక్కగా గారెలేసుకొని తిందాం, ఇది ఇలాంటి వాటిని అన్నిటినీ కూడా కంప్లీట్గా జీరో, అస్సలు ముట్టుకోవద్దు. ఒక మెడిసిన్లా, ఒక యజ్ఞంలా చేయండి, తప్పకుండా ఫలితం ఉంటుంది. ఇక మూడవది స్వీట్. ఇదైతే చాలామందికి తెలిసే ఉంటుంది, తినచ్చు. ఏంటి స్వీట్ తినచ్చు, ఓబీస్ తగ్గచ్చు అని చెప్తున్నారా? స్వీట్లో తినకూడనివి ఏమిటి అంటే తినటం అంటే హెవీగా తినాలని కాదు, చక్కెరకి సంబంధించిన స్వీట్స్ అన్నీ కూడా నో. ఏదైతే షుగర్తో చేస్తారో, షుగర్తో చేసే ఎన్ని ఐటమ్ ఏదైనా కానీ అస్సలు ముట్టుకోకండి. బెల్లంతో చేసేవి చక్కగా, ఇప్పుడు బెల్లంతో ఏం చేస్తారు, నువ్వులు ఉండలు చేస్తారు, ఒక హాఫ్ నువ్వు ఉండ తినచ్చు, ప్రాబ్లమే ఉండదు. అలాగే పల్లిపట్టీలు చేస్తారు, బెల్లంతోనే చేస్తారు, చక్కగా కొంచెం తినచ్చు. తినటం అంటే కడుపు నిండా అదే తినేసి ఖాళీగా ఉంటే తప్పకుండా ఒళ్ళొచ్చేస్తుంది, దానికి మనకేం సంబంధం ఉండదు. ఏదో స్వీట్ అంటే కాస్త తినచ్చు, బెల్లంతో చేసినవి హ్యాపీగా తినచ్చు, ప్రాబ్లమే ఉండదు. ఇక మీరు తినాల్సింది, మీరు ఎలా డైట్ తీసుకోవాలి అన్న విషయాన్ని ఒక్కసారి పరిశీలిస్తే, రోజుకి 10 నుంచి 15 గ్లాసుల నీరు తాగాలి. ఈ 10 నుంచి 15 గ్లాసుల నీరులో కనీసం 5 గ్లాసుల నీరు అంటే ఒక 5 గ్లాసెస్ నీరు వేడి నీరు తాగాలి. ఈ వేడి నీరు ఈ 5 గ్లాసెస్లో కూడా బాగా ఓబీస్ ఉన్నారు త్వరగా తగ్గాలి అనుకునేవారు ఉదయం పరగడుపునే ఒట్టిగా గోరువెచ్చటి నీళ్ళే, అందులో నిమ్మకాయ పిండుకోవాలనో ఇంకా ఏవేవో రకరకాల ఫీట్లు ఏమీ వద్దు, చక్కగా గోరువెచ్చటి నీళ్ళని పొద్దున్నే బ్రష్ చేయటంతోనే తాగేసేయండి. బ్రేక్ఫాస్ట్కి ముందు 1 గ్లాస్ నీరు తాగండి, అప్పటి వరకు మీ కడుపు ఎంటీ స్టమక్, అది గుర్తుపెట్టుకోండి. ముందు 3 గ్లాసుల నీరు అయిపోతుంది ఉదయం 7 AM లోపు. సో మీరు కాలకృత్యాలు తీర్చుకుంటారు, అన్నీ అయిపోతాయి, బాత్ అవుతుంది. సో 7:30కి మీరు సలాడ్ తీసుకోవాలి. ఎటువంటి ఫుడ్ అయినా తీసుకోవచ్చు, అంటే రైస్ ఐటమ్ లేని ఎనీథింగ్ తీసుకోవచ్చు. మొలకలు తినచ్చు, ఓట్స్ తినచ్చు, లైక్ అటుకులు తినచ్చు. అటుకులు కూడా సంవాట్ రైసే కానీ దాని మీద పొట్టుతో చేస్తారు కాబట్టి అంత ప్రాబ్లం ఏమి ఉండదు. ఏదైనా చాలా తక్కువ ఆయిల్తో, చాలా తక్కువ ఉండే వాటితో, రైస్తో లేనివి ఎనీ ఐటమ్స్, సలాడ్స్ తీసుకోవచ్చు, ఫ్రూట్స్ తీసుకోవచ్చు, సిట్రస్ ఫ్రూట్ కానిది తీసుకోండి. ఇంకొకటి పెరుగుతో ఫ్రూట్స్ని కలిపి మాత్రం అసలు దయచేసి తీసుకోకండి, అస్సలు అన్హెల్దీ, అది అసలు హెల్దీ కాదు. సో ఎనీథింగ్ మీరు కడుపు నిండా హ్యాపీగా ఆయిల్ లేనిది, రైస్ ఐటమ్ కానిది, ఎనీథింగ్ మీకు ఇష్టమైంది ఏదైనా తీసుకోవచ్చు. మొక్కజొన్నలు తీసుకోవచ్చు, స్వీట్ కార్న్ తీసుకోవచ్చు, ఇలా ఏదైనా తీసుకోవచ్చు. ఫుడ్ మీకు ఏది ఇష్టమనిపిస్తే అది తీసుకోవచ్చు. చాలా తక్కువ ఉప్పు వాడండి,
అసలు ఉప్పు వాడామా లేదా, అంటే మనకి కొన్ని సంవత్సరాలుగా ఉప్పు అనేది అలవాటు కాబట్టి కంప్లీట్గా మానేయండి అంటే ఎవరూ మానలేరు. సో చాలా తక్కువగా వాడటం అనేది అలవాటు చేసుకోండి. సో 7:30 లోపు మీరు అలాంటి అలవాటు చేసుకొని మళ్ళీ మీరు లంచ్ లోపు మళ్ళీ 1 నుంచి 2 గ్లాసుల నీరు, మళ్ళీ లంచ్లో కూడా సేమ్ ఇదే, రైస్ ఐటమ్స్ కంప్లీట్గా మానేసి జ్యూసెస్ గాను లేకపోతే ఫ్రూట్స్ లేకపోతే ఎనీథింగ్ మీకు కడుపు ఫుల్గా అయ్యే వరకు మీరు తినేయచ్చు హ్యాపీగా. ఇలా మీరు అలా షెడ్యూల్ చేసుకోండి. ఈవినింగ్ స్నాక్స్ కూడా ఏదైనా సలాడ్ తీసుకోవటం, ఫ్రూట్ తీసుకోవటం, డ్రై ఫ్రూట్స్ తీసుకోవటం ఇలాంటివి ప్లాన్ చేసుకోండి. ప్రతి మీరు తీసుకునే ఫుడ్కి కనీసం 1 గంట నుంచి 1.5 గంటల లోపు తప్పకుండా 2 గ్లాసుల నీరు తాగిన తర్వాతనే ఒక 1.5 గంట గ్యాప్ తీసుకొని మీరు ఏ ఫుడ్ అయినా తీసుకోండి. అంటే ఈ ఫుడ్ కాకుండా, నూనె ఐటమ్స్ రైస్ ఐటమ్స్ కాకుండా ఏ ఫుడ్ అయినా 1 గంట ముందు నీళ్లు తాగి తప్పకుండా అలా తీసుకునే ప్రయత్నం చేయండి. ఫుడ్ని 1-2 గ్లాసుల నీళ్లు తాగి అలా పడుకునే వరకు తాగచ్చు హ్యాపీగా. 9 గంటల వరకు నీరు తాగచ్చు, 7:30 వరకు ఫుడ్ తీసుకోవచ్చు. ఫుడ్కి గ్యాప్ కనీసం 4 నుంచి 5 గంటల పాటు ఉండేలా చూసుకోండి. 4 అవర్స్ కన్నా ముందు ఏదో ఒకటి తినేస్తూ ఉంటాను అంటే అస్సలు కుదరదు. జ్యూసెస్ తాగచ్చు. ఫస్ట్ ఫాస్టింగ్ చేసే వాళ్ళకి జ్యూసెస్ చాలా బాగా హెల్ప్ అవుతాయి. నిమ్మకాయ రసం తాగచ్చు, ఎనీ జ్యూస్ తాగచ్చు. ఉప్పు వేసుకోవద్దు, అందులో షుగర్ వేసుకోవద్దు, షుగర్కి బదులుగా తేనె వాడచ్చు. ఎనీ జ్యూసెస్ తాగుతూ చక్కగా డైట్ చేయొచ్చు. సో హ్యాపీగా అనిపిస్తుంది. ఒకసారి ఈ మొత్తం డైట్ ప్లాన్ని మీరు ఇలా వాటర్ తాగి కనీసం 10 నుంచి 15 గ్లాసుల నీరు, కనీసం 5 గ్లాసుల నీరు వేడి నీరు తాగుతూ రైస్ అండ్ ఆయిల్ని కంప్లీట్గా అవాయిడ్ చేసి రాత్రి 7:30 లోపే మీ ఫుడ్ని కంప్లీట్ చేసుకొని అలాగే ఫుడ్కి మధ్యలో 4 గంటల సమయాన్ని కేటాయించుకుంటూ ప్రతి ఫుడ్కి 1/2 అవర్ బిఫోర్ 2 గ్లాసుల నీరు తాగుతూ ప్రయత్నించి చూడండి ఎలా తగ్గరు. 100% తగ్గి తీరుతారు, నాది హామీ. మీరు ఇంకొక విషయాన్ని గమనించాలి. బాగా బొద్దుగా ఉన్నవాళ్ళు లేకపోతే బాగా లావుగా ఉన్నవాళ్ళు, వాళ్ళని చూసి వాళ్ళు ఓబీసనో లేకపోతే వాళ్ళు ఏదైనా ప్రాబ్లంతో ఫీల్ అవుతున్నారు, మీరు ముందు అది పాటించి చూడండి అని సలహాలు ఇస్తూ ఉంటారు. చాలామంది కామెంట్స్ కూడా పెడుతూ ఉంటారు. సో నేను ఒక విషయం చెప్తాను. మనకి టెస్ట్లు చేయించుకునేటప్పుడు రక్తంలో కనుక మీకు కొలెస్ట్రాల్ లేదు నిల్లని వస్తే వాళ్ళు హ్యాపీ లైఫ్ ఉన్నట్టే. వాళ్ళకి ముందు ఆ టెస్ట్లు చేయించుకోండి. అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటేనే మనకి వేరే హెల్త్ ఇష్యూస్ అన్నీ కూడా వస్తాయి. ఎఫెక్టివ్గా అనిపిస్తుందా, చాలా యూస్ఫుల్గా అనిపిస్తుందా ఇన్ఫర్మేషన్? సో తప్పకుండా దీన్ని అందరికీ షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్తే. హిట్ టీవీ యాప్ ఆల్ ది సక్సెస్ ఫర్ దేర్ లాంచ్. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్. డౌన్లోడ్ ది హిట్ టీవీ యాప్ నౌ. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ నౌ. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ నౌ. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ నౌ. డౌన్లోడ్ ది యాప్ నౌ.